नमस्कार दोस्त, वेलकम टू दीर्घायुष। ఈ రోజు మనం పసుపు యొక్క ఉపయోగాలు, వ్యాపారంలో దీని యొక్క వినియోగాన్ని మనం చూద్దాం। పసుపు యొక్క శాస్త్రీయ నామం కర్క్యుమా లాంగా। దీని లోపల కర్క్యుమిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్స్ ఉంటాయి। ఈ పసుపు యొక్క పొడిని శరీర సౌందర్య సాధనంగా, అదే విధంగా జ్వరము, పంటి నొప్పి నివారణకు, పుండ్ల యొక్క నివారణకు దీని ఉపయోగిస్తారు। ఇది రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి గృహ వైద్యం లోపల ప్రభావశాలిగా దీని ఉపయోగించుకోవడం జరుగుతుంది। నిల్వ ధాన్యాన్ని ఆశించేటటువంటి రైజోపోరా డమనికపైన దీని యొక్క కషాయం అనేది ప్రభావశాలిగా పనిచేస్తుంది। ట్రైబోలియం కాస్టానియంపైన దీని ద్రావణం అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది। అందువలన దీని యొక్క ద్రావణాన్ని సమగ్ర సస్య రక్షణ పథకాల లోపల ఉపయోగిస్తారు। గోధుమ గింజల నాశించేటటువంటి రైజోపెడతా డమనికపై ఇది ప్రభావశాలిగా పనిచేస్తుంది। ఈ పసుపు దుంపల కషాయం అనేది బుడిద తెగులను, సుడిదోమ, వరి యొక్క కాండం తొలచు పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది। అటువంటి ఈ పసుపు దుంపల కషాయం యొక్క తయారీని మనం ఇప్పుడు చూద్దాం। ఇప్పుడు మనం పసుపు దుంపల కషాయం తయారీ విధానాన్ని చూద్దాం। ముందే పసుపు దుంపల కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలు 1 కిలో పసుపు దుంపలు, 4 లీటర్ల ఆమూత్రం। తయారీ విధానం, ముందే 1 కిలో పసుపు దుంపలను తీసుకొని వాటిని పొడిగా చేసి 4 లీటర్ ఆమూత్రంలో వేసి బాగా కలియబెట్టాలి। తర్వాత పసుపు దుంపల కషాయం తయారవుతుంది। దీనిని వడబోసి 100 గ్రాముల కుంకుడార రసం 100 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి। ఈ పసుపు దుంపల కషాయం పొడియ తెగులు, లద్దె పురుగు, పచ్చదోమ, వరిలో వచ్చే కాండం తొలిచే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది।